దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. ఈ తరుణంలో కూడా పచ్చడి ధరలు మాత్రం పెరుగుతుండగా ప్రస్తుతం తగ్గుముఖం పడుతుంది. తాజాగా శుక్రవారం పచ్చడి ధరలు దిగివచ్చాయి. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకరోజు ధరలు తగ్గితే మరొక రోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసేవారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా 10 గ్రాముల బంగారంపై 100 రూపాయల లోపు తగ్గగా హైదరాబాద్ ఢిల్లీలో మాత్రం 600 రూపాయలు తగ్గుముఖం పట్టింది. బెంగళూరులో 500 రూపాయలు తగ్గింది. ఇక తాజాగా దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 47,000 రూపాయలుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,900 రూపాయలుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 45,150 ఉండగా 24 క్యారెట్ 10 గ్రాముల ధర 49,250 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,350 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,350 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 47,190 ఉండగా 24 క్యారెట్ బంగారం ధర 49,890 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,930 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,930 ఉంది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 44,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,930 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,850 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,930 ఉంది. ఇక వెండి ధరలు అయితే ప్రపంచంలో దేశంలో చోటు చేసుకున్న పలు ఆర్థిక పలు పరిణామాల వల్ల బంగారం వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. బంగారం ధరలు దిగువస్తుండగా వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా దేశీయంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండిపై 1,000 రూపాయల వరకు తగ్గుముఖం పట్టగా హైదరాబాద్లో 1,100 రూపాయలు తగ్గుముఖం పట్టింది. దిగువస్తున్న బంగారం వెండి ధరలు దేశంలో ప్రధాన నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 70,300 రూపాయలు ఉండగా చెన్నైలో 75,100 ఉంది. ముంబైలో కిలో వెండి ధర 70,300 రూపాయలు ఉండగా కోల్కతాలో 70,300 రూపాయలు ఉంది. అలాగే బెంగళూరులో కిలో వెండి ధర 70,300 రూపాయలు ఉండగా కేరళలో 70,300 రూపాయలు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో వెండి ధర 75,100 రూపాయలు ఉండగా విజయవాడలో 75,100 రూపాయల వద్ద కొనసాగుతుంది. అయితే శుక్రవారం ఉదయం ఉన్న ధరలు ఇవి. ధరల్లో ప్రతిరోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసేవారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.